ओम श्री मात्रे नमहम ओम श्री जगन्माता शक्तिये नमहम अंदर की नमस्कारम वीडियो लो नेनु चेप्पबोये विधंगा मीरु चेशारु अंटे ये मंत्रम एलांटी तंत्रम एलांटी प्रयोगालु लेकुंडाने एवरैते मी माट विनाली मीकु अनुकूलंगा उंडाली अनुकुंटारो समाजंलो వారు అందరూ కూడా ఖచ్చితంగా మీ మాట వింటారు. ఏ శ్రమ అవసరం లేదు, ఎలాంటి ఖర్చు అవసరం లేదు, ఏదో రిస్క్ చేయాల్సిన అవసరం లేదు, ఎలాంటి ప్రయోగాలు చేయాల్సిన అవసరం లేదు. ఏమి లేకుండానే ఎదుటి వాళ్ళు మన మాట వినే విధంగా చాలా పరిహారములు ఉన్నాయి. ఇవన్నీ మూలికా శాస్త్రంలో ఉన్నాయి. వీటినే మూలికా తంత్రాలు అని కూడా అంటారు. మూలికా శాస్త్రం అన్నమాట. ఏ మంత్రం ఏ ప్రయోగం లేకుండానే సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరు కూడా మన మాట వింటారు. ఎవరైతే మన మాట వినాలి అనుకుంటామో అంత, అలాగే ఎంత సమయంలో మన మాట వినాలనుకుంటామో మన యొక్క సంకల్పాన్ని బట్టి, మన నిష్టనియములతో మనం చేసే పూజా ఫలాన్ని బట్టి అలాంటివి కూడా జరుగుతాయన్నమాట. ఇది వాస్తవం, యథార్థం. మరి ఈ ప్రకృతిలో ఎన్నో రకాల మొక్కలు చెట్లు ఉన్నాయి. మరి ఒక్కొక్క మొక్క ఒక్కొక్క చెట్ని ఒక్కొక్క రోజున ఒక్కొక్క తిది ఒక్కొక్క నక్షత్రం రోజున మనం తీసుకోవాలి, ఉపయోగించుకోవాలి. అలాగే ఆ రోజున వాటికి పరిహారములు చేసుకోవాలి. ధూప దీప నైవేద్యములు సమర్పించి పరిహారములు మనం చేసుకున్నట్లయితే ఖచ్చితంగా మన యొక్క సంకల్పం ఏదైతే అది నెరవేరుతుందని చెప్పి మూలికా తంత్రాలు చెప్తూ ఉన్నాయి. మరి ఈ వీడియోలో నేను చెప్పబోయేదాన్ని మీరు నిష్ట నియమములతో చేయండి. ఒకవేళ నిష్ట నియమములు మీరు ఉండలేని వాళ్ళు పొరపాటును కూడా ఈ ప్రయోగాలు చేయొద్దు, అంటే ఈ తంత్రాలు మీరు చేయొద్దు. అలాగే ఏదో ఒక వీడియోలో కనిపించిందిలే చూద్దాంలే ఇది చేస్తే మనకేదో జరుగుతుందంట, మంచి జరుగుతుందంట అని అలా చేయొద్దు. పూర్తిగా విశ్వసించి పూర్తిగా నమ్మి అడుగు వేయండి, నమ్మకంతో చేయండి. ఇది చెడు కాదు, ఏ చెడు ప్రయోగం కాదు, ఎదుటి వాళ్ళకి నష్టం చేకూర్చేది కాదు, ఎదుటి వాళ్ళకి మనం డబ్బులు ఇచ్చి మోసపోయేది కాదు. మన బాధ కోసం మనం పరిహారం చేసుకుంటున్నాం. అంటే ఎదుటి వాళ్ళు మన మాట వినాలంటే రకరకాలుగా ఉంటుంది. భార్యాభర్తల మాట వినకపోవటం, లేదంటే ప్రేమికుల మధ్య మాటలు లేక మనస్పర్ధలు రావటం, వాళ్ళు మాట వినకపోవటం, లేదంటే బంధువులు స్నేహితులు, ఇలా రకరకాల సమస్యలు ఉంటాయి. సమస్య ఏదైనా సరే ఈ పరిహారం అయితే మీరు చేయండి. అపనమ్మకంతో పొరపాటును కూడా చేయొద్దు. అపనమ్మకంతో ఇలాంటి ఆధ్యాత్మిక విషయాలు చూడటం చేయటం కూడా మహాపాపం కిందకి వస్తుంది. మరి నేను ప్రతి వీడియోలో మీకు చెప్తూ ఉన్నాను, ఎందువల్ల ఈ పరిహారమును నేను చెప్తున్నాను, ఈ పురాతన రహస్యాలని ఎందువల్ల మీకు చెప్తున్నానంటే, చాలామంది కూడా బాధల్లో చాలా బాధపడుతూ వారి యొక్క సమస్యల నిమిత్తం వారు చాలా చాలా పరిహారములు చేస్తూ ఉంటారు. ఆ పరిహారములు చేసినప్పుడు చాలా డబ్బు ఖర్చు అవుతుంది, చాలా సమయం వృధా అయిపోతుంది, అలాగే వీరికి శక్తి కూడా చాలా ఖర్చు పెడుతూ ఉంటారు. అంటే చాలా దూరం వెళ్ళటం, ప్రయాణాలు చేయటం, పరిహారముల కోసం ప్రయాణాలు చేయటం, అంటే చాలా దూరంలో పూజలు చేయాలంట, ఇలా చెప్తూ ఉంటారు. దానివల్ల అన్ని రకాలు నష్టపోతూ ఉన్నారు. అలాగే కొంతమంది అయితే డబ్బు తీసుకొని మోసం చేస్తూ ఉన్నారు. గురువుల పేరుతో మోసం చేయటం, మేము పూజలు చేస్తాం మాకు డబ్బులు ఇవ్వండి, మాకు డబ్బులు ఇచ్చారంటే పలానా సమయం కల్లా మీ సమస్య పరిష్కారం అయిపోతుంది, మీరు మీ ఇంట్లో ఉండండి, డబ్బు మాకు ఇవ్వండి, మేము పూజలు చేస్తాం, ఇలా చేస్తూ ఉంటారు. అలా పొరపాటును కూడా మీరు ఎవరిని నమ్మొద్దండి. ఎందుకంటే ఇవాళ రేపు అంతా కూడా ఆన్లైన్లో మోసాలే ఉన్నాయి. ఫోన్ నెంబర్ పెడతారు, ఉచితం అంటారు. మీరు కనుక ఫోన్ చేశారంటే ఇక ఉచితం ఏమి ఉండదు. నాలుగు మంచి మాటలు చెప్పి తర్వాత ఫీజు అంటారు. ఫీజు తర్వాత భయపెట్టి ఈ మీకు ఇది ఆ చేతబడి చేశారు, ఆ ప్రయోగాలు చేశారు కాబట్టి ఇంత ఖర్చు అవుతుందని చెప్పి డబ్బులు దండుకుంటూ ఉంటారు. దానివల్ల ఏమవుతుందంటే మీ డబ్బులు పోయి సమయం వృధా అయిపోయి మీరు గురువులు నిందిస్తూ ఉంటారు. మంచి వాళ్ళని కూడా మీరు చెడువాళ్ళుగా భావిస్తూ ఉంటారు. అలా మీ డబ్బులు పోకూడదు, మీరు మంచి వాళ్ళని చెడువాళ్ళుగా అనుకోకూడదనే ఉద్దేశంలోనే నేను చాలా కాలంగా వీడియోలు చేస్తున్నాను. మీరు ఈ పరిహారం చేయండి. ఖచ్చితంగా సమాజంలో ఎవరైతే ఉన్నారో వారు మీ మాట వింటారు, మీకు అనుకూలంగా ఉంటారు, మీరు ప్రేమతో ఉంటారు. మీ యొక్క నిష్ట నియమములను బట్టి పరిహారం ఫలితం ఆధారపడి ఉంటుంది. ఒకసారి ఆ పరిహారం ఏంటో చూడండి. నేను ఒక విషయం గురించి చాలా చెప్తూ ఉంటాను, ఒక చెట్టు గురించి చాలా చెప్తుంటాను. దయచేసి ఎవరు కూడా అపార్థం చేసుకోవద్దండి. ఈ ప్రకృతిలో రహస్యాలు అన్నీ కూడా మీకు చూపించాలనే ఉద్దేశంలోనే నేను ఇన్ని చెప్తూ ఉంటాను. ఇగో చూడండి, ఇది తెల్ల జిల్లెడు. చూడండి, తెల్ల జిల్లెడుకి పూలు తెల్లగా ఉన్నాయి. ప్రతి వీడియోలో మీకు నేను వివరంగా చెప్తూ ఉన్నాను, ఇది తెల్ల జిల్లెడు, పూలు తెల్లగా ఉన్నాయి. ఇది సాధారణ జిల్లెడు. దీని పూలు చూడండి ఎలా ఉన్నాయో, దీని పూలు ఎలా ఉన్నాయి,
దీని పూలు ఇలా ఉన్నాయి. కాబట్టి తెల్ల జిల్లెడ్ని మనం ఈ రకంగా గుర్తుపట్టవచ్చు. మరి జిల్లెడ్లో రెండు రకాలు ఉంటాయి, ఒకటి సాధారణ జిల్లెడు, రెండు తెల్ల జిల్లెడు. తెల్ల జిల్లెడు సాధారణ జిల్లెడు కన్నా చాలా రెట్లు ఎక్కువ శక్తివంతమైంది. ఎలా అంటే ఔషధ పరంగా చూసుకున్నా కూడా, ఆధ్యాత్మిక పరంగా తంత్రపరంగా చేసే పూజల్లో కానివ్వండి, తెల్ల జిల్లెడు చాలా శ్రేష్టమైంది, చాలా శక్తివంతమైంది. ఇప్పుడు ఈ పరిహారం కూడా మనం తెల్ల జిల్లెడుకే చేయాలి. అయితే ఎప్పుడు అంటే అమావాస్య ఆదివారం లేదంటే అమావాస్య రోజు. ఇంకా ఆ రెండు రోజులు కూడా చాలా దూరంగా ఉన్నాయండి, కానీ మా యొక్క బాధ చాలా ఎక్కువైపోయింది, కొంచెం దగ్గరలో ఎప్పుడైనా చెప్పండి. ఇక మూడో అవకాశంగా ఆదివారం రోజు మీరు ఎంపిక చేసుకోండి. మరి ఎందువల్ల మనం ఆదివారం రోజే ఈ చెట్టు యొక్క పూజను మనం చేసుకోవాలంటే, ఆ జిల్లెడ్ని సంస్కృతంలో, తెలుగులో జిల్లెడు అంటారు, సంస్కృతంలో అర్క అంటారు. అర్క అంటే సూర్యుడు, సూర్యుడు అంటే వేడి స్వభావం కలిగి ఉండేవారు. అలాగే మరి ఆదివారం అంటే ఏంటి? ఆదివారం అంటే ఆది అంటే మొదటి వారం, దీన్ని రవివారం అంటారు. రవి అంటే సూర్యుడు, ఆదివారం అంటేనే సూర్యునికి సంబంధించిన వారం, సూర్య ఆరాధన చేసే వారం, సూర్య నమస్కారం ఎక్కువగా చేయాలి. అలాగే ఆ రోజే మనం సూర్యభగవాన్ కూడా ఎక్కువ కొలుస్తూ ఉంటాం. కాబట్టి ఇప్పుడు జిల్లెడు చెట్టుకి ఆదివారానికి ఉన్న సంబంధం ఏంటో మీకు అర్థమైపోయింది. ఇప్పుడు అమావాస్య ఆదివారం లేదంటే అమావాస్య రోజు లేదంటే ఇక ఆదివారం రోజున ఈ చెట్టు వద్దకి మీరు రావాల్సి ఉంటుంది. వచ్చి చెట్టు మొదల భాగంలో మీరు నీళ్లు పోయండి, అలాగే చెట్టుకు పైన పసుపుతో శుద్ధి చేయండి. ఏ పరిహారంకైనా చూడండి, ఈ రెండు ఖచ్చితంగా చేయవలసిందే. చెట్లకు నీళ్లు పోయటం అనేది ప్రధానం. మీ ఇంట్లో ఉన్న చెట్లకు కూడా చూడండి, ఎప్పుడైతే మీరు వాటికి దాహాన్ని తరచు కూడా మీరు తీరుస్తూ ఉంటారో, వాటి దాహం ఎంత బాగా తీరుతుందంటే మీ ఇల్లు కూడా అంతే బాగుంటుంది. కొంతమంది ఇంట్లో చెట్లు వేసుకుంటారు కానీ నీళ్లు పోయరు, ఎప్పుడో వాళ్ళకి గుర్తు వచ్చినప్పుడు నీళ్లు పోస్తుంటారు, అలా కాదు. ప్రతిరోజు సాయంత్రం చెట్లు యొక్క దాహాన్ని తీర్చిన వాళ్ళకి ఎలాంటి ఇబ్బంది అయితే ఉండదు. ఇప్పుడు తర్వాత ఈ చెట్టుకి మీరు ఏం చేస్తారు అంటే, తీపి అన్నం, తీపి అన్నం, బెల్లం, అలాగే పంచదార, ఈ మూడు కూడా చెట్టుకు నైవేద్యంగా పెట్టండి. చెట్టు చుట్టూ మూడు పక్కల మూడు నైవేద్యంగా పెట్టండి. అలాగే నైవేద్యంగా పెట్టేది మీరు ఇస్తరాకు కానీ, అరటాకు కానీ, బాదమాకు కానీ, బ్రహ్మమేడి ఆకు కానీ, తమలపాకు కానీ దీనిపైన మీరు నైవేద్యంగా పెట్టి, తర్వాత మీరు ఏడు ప్రదక్షిణలు మీరైతే చేయండి, ఏడు చెట్టు చుట్టూ ఏడు ప్రదక్షిణలు అయితే చేయండి. ఏడు ప్రదక్షిణలు చేస్తున్నప్పుడు మీ మనసులో ఎవరైతే మీ మాట వినాలి, మీరు అనుకూలంగా ఉండాలనుకుంటారో వారి యొక్క పేరుని మీరు తలుచుకోండి. తర్వాత ఈ చెట్టు నుంచి ఒక మూడు ఆకులు అయితే మీరు తీసుకోండి, మూడు లేదా ఒక ఆకు మీరు తీసుకోండి, లేదంటే మూడు లేదా రెండు ఆకులు మీరు తీసుకోండి. అంటే నేను ఎందువల్ల ఇన్ని మీకు ఆప్షన్లు చెప్తున్నానంటే, మీ యొక్క స్థితిని బట్టి ఒకటి లేదంటే రెండు లేదంటే మూడు. అయితే ఇప్పుడు నేనైతే రెండు తీసుకుంటాను అనుకొని చెప్తా పరిహారం. రెండు మీరు తీసుకోండి, రెండు ఆకులు మీరు తీసుకొని దీన్ని శుభ్రంగా మీరు నీళ్లు పెట్టి కడిగి పసుపుతో శుద్ధి చేయండి, పొడి పడతో తుడండి. ఒక ఆకు పైన మీ పేరు, ఒక ఆకు పైన మీరు ఎవరైతే కోరుకుంటారో వారి పేరు. లేదంటే ఒక ఆకే తీసుకున్నాం అనుకోండి, ఒక ఆకు ఇది చూడండి, ఇదిగో ఇలా గీత ఉంది కదా, పైన మన పేరు, కింద వారి పేరు. లేదంటే మూడు ఆకులు తీసుకుంటే ఒక ఆకు పైన మన పేరు, ఒక ఆకు పైన వాళ్ళ పేరు, ఒక ఆకు మిగిలి ఉంటుంది, ఆ ఆకు పైన ఇద్దరు పేర్లు. ఈ విధంగా అన్నమాట. అంటే మీరు ఎన్ని ఆకులు మీరు తీసుకోగలరు, మీ యొక్క మనసులో మీకు ఏ ఎన్ని తీసుకోవాలనిపిస్తే అన్ని, ఇన్నీ నియమం అంటూ ఏం లేదు. మీరు తీసుకొని ఆకు పైన ఆ పేర్లు రాయండి, అంటే పెన్నుతో రాయండి. రాసిన తర్వాత దీనిపైన తేనెతో ఇదంతా కూడా, ఆకు అంతా కూడా ఆ రుద్దండి. ఆ తేనె అంతా, తేనెలో ఒక రకం చెప్పాలంటే, ఈ తేనె తీసుకొని మనం ఆకు పైన చుట్టూ రెండు పక్కల రుద్దామంటే ఎట్లా ఉండాలంటే, ఆ తేనెలో మునిగినట్టుగా ఉండాలి. అంటే అంత మొత్తం అంటుకోవాలి, గ్యాప్ ఒక్క చీమంత భాగంలో కూడా గ్యాప్ ఉంటానికి లేదు, మొత్తం అలానే తేనెలో మీరు ముంచొద్దు, చేత్తోనే రాయండి, మొత్తం కూడా రాసేయండి. తర్వాత వీటిని మీ ఇంట్లో పెట్టుకొని ఒక పేపర్ పైన పెట్టండి. తర్వాత మూడు రోజుల తర్వాత, మూడు రోజుల పాటు మీ యొక్క సంకల్పాన్ని ప్రతిరోజు కూడా చెప్పుకోండి. తర్వాత మూడు రోజుల పాటు ఈ యొక్క ఆకుల్ని పారుతున్న నీళ్ళలో వేయండి. పారుతున్న నీళ్లు లేవు అంటే ఎక్కడైనా కానీ చిన్న మొక్క కానీ మహావృక్షం కానీ ఉంటే వాటి యొక్క మొదలు భాగంలో వేసి బాగా నీళ్లు పోయండి. మొదలు భాగంలో పాదు తీసి బాగా ఆకులు మునిగేలాగా నీళ్లు పోయండి. మరి ఈ విధంగా మూడు ఆదివారం అమావాస్యలు లేదంటే మూడు అమావాస్యలు లేదంటే మూడు ఆదివారాలు ఎవరైతే చేస్తారో వారి యొక్క కోరికలు నెరవేరుతాయి. ముఖ్యంగా వారి మనసులో ఎవరైతే అనుకుంటారో వారు ఖచ్చితంగా వీరి మాట అయితే వింటారు. అయితే ఇది చేస్తున్న క్రమంలో, ఇది చేస్తున్న ఆ ఆకుల్ని పాతి పెట్టిన తర్వాత లేదంటే పారుతున్న నీళ్ళలో వేసిన తర్వాత ఎక్కడైనా కానీ
వేప చెట్టు ఉన్నట్లయితే వేప చెట్టుకి 11 రోజుల పాటు బెల్లం ముక్కని నైవేద్యంగా పెట్టండి. అంటే అది అదనపు బలం అన్నమాట. ఈ పరిహారానికి అది అదనపు బలం. ఈ రకంగా చేయండి, ఎదుటి వాళ్ళు మీ మాట అయితే వింటారు.